హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు భవ్య వీడియోస్. ఇప్పుడు మనము ఇడ్లీ పిండి తోటి బోండా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇడ్లీ పిండి తీసుకున్నాను నేను ఇక్కడ, కొంచెం దాంట్లో కర్డ్ వేస్తున్నానండి. నెక్స్ట్ సాల్ట్ కొంచెం, ఆనియన్స్ ఒక రెండు, పచ్చిమిర్చి ఒక రెండు అండి. తర్వాత హాఫ్ కప్ మైదా పిండి వేసానండి. ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉంటాయో ట్రై చేసి చూడండి ఒకసారి. జీరా వేస్తున్నాను. సోడా ఉప్పు అండి, సాల్ట్ అండి వేసి మిక్స్ చేస్తున్నానండి. చూడండి అలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ నాననివ్వాలండి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా అలా మిక్స్ చేసుకోవాలండి. అలా పిండి అలా రావాలండి, వస్తే చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి టేస్టీగా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందామండి. చూస్తున్నారు కదా నేనైతే ఫస్ట్ కొంచెం ఒక చిన్నది వేసేసి స్టవ్ మీద పెడతానండి, నాకు అలవాటు. అలా చూసారా, అలా అవ్వగానే ఒక పేపర్ పెట్టేసి నేను స్టవ్ మీద పెడతాను. చూస్తున్నారు కదా అలా మనం ఇప్పుడు పిండి తీసుకొని చిన్న చిన్నగా బోండాలు వేసుకుందామండి. చూస్తున్నారు కదా అలా వేసుకోవాలి చిన్నగా, చక్కగా పొంగుతాయండి, క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నాకైతే నార్మల్ బోండాల కన్నా కానీ ఇలా ఇడ్లీ పిండితో చేసుకున్న ఎంత ఇష్టం అంటే బాగా తింటానండి. చూస్తున్నారు కదా దీంట్లోకి పండు మిర్చి చట్నీ అయితే సూపర్ టేస్ట్ అండి. చూసారా అలా వేసుకోవాలి, అలా బ్రౌన్ కలర్ రాగానే తీసుకొని ఆయిల్ అయితే అస్సలు పెరవదండి. అలా ఒక పేపర్ వేసేసుకొని ఒక బౌల్లో అలా వేసేసుకోవాలండి. మీకు ఆయిల్ చూపించడానికి అన్ని వాయిలు చూపిస్తున్నానండి, చూడండి. నెక్స్ట్ స్టెప్ అండి, నెక్స్ట్ వాయి వేస్తున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అంటారండి, మేమైతే వాయి అంటామండి. ఒకటి తీయగానే నెక్స్ట్ మళ్ళీ సెకండ్ వేస్తాం కదా, అలా వాయిలు వాయిలు వేస్తామని చెప్పేసి అంటామండి. చూడండి నెక్స్ట్ వాయ వేస్తున్నాను, అయినా కానీ ఆయిల్ కొంచెం కూడా పీల్వదండి, మనం ఎట్లా పోసింది అలానే ఉంటుంది. చూస్తున్నారు కదా ఆ కలర్ రాగానే తీసేసుకోవాలి.
మళ్ళీ నెక్స్ట్ వాయిస్తున్నానండి. చూడండి అలా చిన్న చిన్నగా వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అంతే అండి, సేమ్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ వాయండి. మీకు అన్ని వాయిలు అలా చూపించడానికి రీజన్ ఏంటంటే అండి, ఆయిల్ చూడండి, నేను ఫస్ట్ ఎలా పోసానో అలానే ఉండింది. ఆయిల్ చూడండి, అస్సలు ఆయిల్ పీలవదు, టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, సూపర్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కంపల్సరీగా ప్రెస్ చేయండి. ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. చూడండి అలా బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఆయిల్ అయితే కలర్ కూడా చేంజ్ అవ్వలేదండి. చూడండి ఇంకో విషయం ఏంటంటే, ఆయిల్ ఎప్పుడు కూడా మనము ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాక అలా కడాయిలో ఉంచేసుకోకూడదండి, తీసేసి వేరే దాంట్లో షిఫ్ట్ చేయాలి. సేమ్ మనం ఫస్ట్ ఎలా పోసామో అలానే ఉంటుంది కలర్, చూసారు కదా. అదే కడాయిలో ఉంటే బ్లాక్గా వచ్చేస్తుందండి. ఈ టిప్ తెలియని వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి, తెలిసిన వాళ్ళు ఉంటే ఏం లేదండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, ఫాలో అవ్వండి. అలాగే చూసారు కదా ఎలా ఉందో ఆయిల్ చూడండి, నేను తుంచి చూపిస్తున్నాను చూడండి. అసలు హ్యాండ్కి అనేది ఆయిల్ అనేది అసలు అంటలేదండి, ఆయిల్ అస్సలు పీలవదు, చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా అలానే ఉంటాయండి. చూడండి నేను చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అయితే అసలు హ్యాండ్కి అసలు ఆయిల్ ఉందా అండి, అస్సలు పీలవదండి. అంతే అండి, నా వీడియో ఇంతటితో అయిపోయింది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.